हेलो गाइस वेलकम बैक टू अनदर वीडियो ऑफ जीटीए गेम प्ले एंड गाइस ई रोज मैं वीडियो टॉपिक के एंटे सो मैं अल्टिमेट बाइक ने स्टील चयबोना सो जस्ट इंदा के मैं डीजे आलोक वे मन की कॉल सो मन मंची आफर इच्छा अंत लाइक डील इच्छा ओके ना सो डील मन की लोकेशन पंपा आ लोकेशन वे बैक अद्वि मामूल बैक का अल्टिमेट बैक अंड आ बैक वे थ्री व्हील्स उठाई नार्मल अच्छे मन बैक चूस दाखी टू व्हील्स कदा उठाई इप्ड मन स्टील चयबे बैक वे थ्री व्हील्स उन्नम सो अभी ఎలా ఉంటదని చెప్పేసి నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను సో చూద్దాం ఆ బైక్ ఎలా ఉంటదని చెప్పేసి సో మొత్తానికి ఏంటంటే ఆ బైక్ తీసుకొచ్చి మన డీజే ఆలోకిస్తే మనకు వచ్చేసి ఒక 5 లక్షల రూపాయస్ అయితే ఇస్తా అని చెప్పాడు అన్నమాట సో పర్వాలేదు ఒక 5 లక్షస్ అంటే చేయొచ్చు సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే మనం ఆ బైక్ ని స్టీల్ చేయబోతున్నాం సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ సో ఈ బిల్డింగ్ లోపల అయితే ఉందన్నమాట ఆ బైక్ సో ఇక్కడ స్ట్రెయిట్ గా మనం మెయిన్ డోర్ నుంచి అయితే వెళ్ళలేం సో సెక్యూరిటీ చాలా హై గా ఉంది మనం ఇలా మెయిన్ డోర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తే మాత్రం మనల్ని ఇక్కడే సమాధి కట్టేస్తారు అందుకని చెప్పేసి మనకి మన డీజే ఆలోక్ ఏంటంటే ఇంకొక వే చెప్పాడన్నమాట అంటే లోపలికి వెళ్ళడానికి ఒక సీక్రెట్ వే అయితే ఉందన్నమాట సో ఈ కొండ చూస్తున్నారు కదా సో ఈ కొండ అవతల సైడ్ వెళ్తే మనకి ఏంటంటే ఒక గుహ కనిపిస్తుంది అది వచ్చేసి అండర్ వాటర్ లో ఉంటది సో అది ఎవ్వరికి తెలియదు చాలా సీక్రెట్ అన్నమాట సో అక్కడి నుంచి మనం ఏంటంటే లోపలికి వెళ్ళొచ్చు సో మనం ఏంటంటే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం సో మీకు కూడా చూపించేస్తాను అక్కడి నుంచి అయితే ఈజీగా వెళ్ళొచ్చు అక్కడి నుంచి వెళ్తే మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించాడు అదే మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళామనుకోండి చాలా హెవీ సెక్యూరిటీ ఉంది సో ఈజీగా చంపేస్తారు మనల్ని అందుకని చెప్పేసి సో ఇలా గుహలోంచి వెళ్దాం ఓకేనా సో ఆ కిందకి వెళ్ళాల్సి ఉంటుంది సో కొంచెం కేర్ఫుల్గా రెడ్ క్రిమినల్ బాబాయ్ అసలే ఒంటరిగా వచ్చావు మరి సో ఇంకా ఎవరికి చెప్పలేదు సో ఇక్కడ కనుక నువ్వు పడి చచ్చిపోయావు అనుకో సో నీ కబురు చెప్పడానికి కూడా ఎవడు ఉండడు సో కంట్రోల్ కంట్రోల్ కేర్ఫుల్ కేర్ఫుల్ కొంచెం స్కిడ్ అయిందనుకో ఇంకంతే నీకు ఇక్కడే సమాధి అయిపోతావు సో కొంచెం చూసుకొని అండ్ గైస్ మనకి కావాల్సినటువంటి గుహ దగ్గరికి అయితే వచ్చేసాం మనం బాబాయ్ బాబాయ్ కొంచెం కేర్ఫుల్ కేర్ఫుల్ కంట్రోల్లో వెళ్ళు ఓకేనా వచ్చేసామన్నా మొత్తానికైతే ఆ కేర్ఫుల్ చెప్పానా అది మరి అలాగుంటుంది మనం చెప్తే చూసారా గైస్ మన రెడ్ క్రిమినల్ నుంచి రెడ్ అయితే బయటకు వచ్చేసింది అన్నమాట కింద పడగానే పర్వాలేదు గట్టిగా దెబ్బలు తగలలేదులే కానీ పర్వాలేదు బతికే ఉన్నాడు అండ్ బైక్ అయితే ఫస్ట్ కొంచెం పక్కన పెట్టుకుందాం ఇదే అన్నమాట గైస్ మన లొకేషన్ వచ్చేసి సో ఇక్కడ మీరు వాటర్ చూస్తున్నారు కదా సముద్రం ఈ బండ రెండు ఉన్నాయి కదా రాళ్ళు దాని మధ్యలో మనకేంటంటే ఒక సొరంగం ఉంటుందన్నమాట లోపల సో ఆ గుహలోంచి మనమైతే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళొచ్చు సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం కాబట్టి అండ్ దానికన్నా ముందు మీరు ఇంకా లైక్ చేశారో లేదో సో చూసుకోండి లైక్ చేస్తే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మనోడైతే డైవ్ చేసేసాడు అంటే జంప్ చేసేసాడు అన్నమాట వాటర్లోకి సో ఇప్పుడు ఏంటంటే గట్టి గాలి పీల్చుకొని లోపలికి వెళ్దాం అండ్ ఎక్కడ ఎక్కడ గుహ అదిగోండి గైస్ కనిపించేసింది నాకు అదిగోండి ఇదే ఇదే అన్నమాట సో లోపలికి వెళ్ళిపోదాం సో రెడ్ క్రిమినల్ బాబాయ్ నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళీ నీకు చాలా కష్టం ఎందుకంటే ఈ టర్నల్ వచ్చేసి చాలా లాంగ్ ఉంది సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటర్ నీకే చచ్చిపోకుండా ఉంటావు ఒకవేళ దీంట్లో కనుక చచ్చిపోయావు అనుకో ఇంకా నీకు ఇక్కడే సమాధి కట్టేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి నువ్వు వీలైనంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి సో కమాన్ ఫాస్ట్ ఫాస్ట్గా స్విమ్ చేయండి అండ్ గైస్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను లాస్ట్లో చెప్తాను సరేనా ఓకే లాస్ట్లో చెప్తానులే అండ్ ఇక్కడ మీరు కింద మ్యాప్ లెఫ్ట్ సైడ్లో కింద మ్యాప్ కనిపిస్తుందా మ్యాప్ కింద మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుందిగా ఆ బారు అది వచ్చేసి ఏంటంటే మన రెడ్ క్రిమినల్ యొక్క హెల్త్ అన్నమాట అది మనకి కొంచెం కొంచెం మళ్ళీ తగ్గుతూ ఉంటుంది అది వాటర్లో ఎక్కువసేపు ఉంటే మనకి ఏంటంటే తగ్గిపోతుంది దానివల్ల మనకి ఊపిరి అనేది ఆడదు సో మన రెడ్ క్రిమినల్ చచ్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట రే నువ్వు ఫాస్ట్గా వెళ్ళరా బాబు ఎంత మెల్లిగా వెళ్తావరా చచ్చిపోయాడా రే 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 నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ ఇలా చేయరుకో బాబు చెయ్యకరా బాబు నాకు గుండె ఆగిపోతుంది నా హెడ్సెట్ పెట్టుకుంటాను కాబట్టి నాకు ఆ సౌండ్ కొంచెం డేంజరస్గా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా చెయ్యకరా నాయన నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే బెటరు ఫాస్ట్గా స్విమ్ చేయి ఇంకా ఫాస్ట్గా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసావు ఇంకొంచెం ఉంటుంది ఫాస్ట్గా కిందకి అది వెళ్ళిపో ఫాస్ట్గా రే 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 చచ్చిపోయాడు లేదబ్బా గైస్ మీరు ఇక్కడ మ్యాప్లో చూడండి మ్యాప్ కింద చూడండి రెడ్లోకి వచ్చేసింది మొత్తం రెడ్ క్రిమినల్ హెల్త్ రెడ్లోకి వచ్చేసింది మరి చచ్చిపోయినా చచ్చిపోతావరా బాబు ఇక్కడ చచ్చిపోతే మాత్రం ఆలోకి చెప్పేవాళ్ళు కూడా లేరు ఒంటరిగా వచ్చావు అసలే కానీ దగ్గరకు వచ్చేసింది మనకి వే అయితే దగ్గరకు వచ్చేసింది వెల్తర్ వచ్చేసింది చూడండి అది వచ్చేసాం తొందరగా పైకెళ్ళు ఫాస్ట్గా వచ్చేసిందన్న మొత్తానికైతే మనకి కొంచెం శ్వాస అందినట్టుంది
సౌండ్ వస్తుంది, ఓకే వచ్చేసింది, పర్వాలేదన్న. మొత్తానికి ఎంతో కష్టపడి సో ఈ సబ్వేలోంచి అయితే బయటికి వచ్చేసాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి అసలు ఒక్క సెక్యూరిటీ కూడా కనిపించాడు, ఎందుకంటే ఇది లోపల కదా. సో సెక్యూరిటీ మొత్తం బయటే పెట్టారు, సో ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండాలన్నమాట మనం ఇలాంటి వేలో వస్తామని చెప్పేసి. అండ్ అందులో మన రెడ్ క్రిమినల్ కాబట్టి సో ఈజీగా వచ్చేస్తాడు. సో మీకైతే ఒక్కసారి ఆ బైక్ చూపించేస్తాను. సో సెక్యూరిటీ లేదు కదా, ఓకే ఎవరు లేరన్నా. సో క్లియర్ అంతా, ఇదే అన్నమాట మనకు కావాల్సిన బైక్. ఇది బైకేనా గాయస్? అసలు నాకైతే నమ్మకం లేదు, ఇది బైకేనా? మూడు వీల్స్ ఉన్నాయి, ఓకే. అండ్ చూడడానికి అయితే కార్లా ఉందబ్బా నాకు. సర్లే ఏదో ఒకటి కష్టపడి ఎలాగోలా దీన్ని బయటికి తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు. ఓకే అన్న, మొత్తానికి ఎలాగోలా కష్టపడి దీన్ని అయితే మెయిన్ డోర్ దగ్గరికి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది, ఎందుకంటే బయట రెడీగా ఉన్నారు మన పోలీస్ బాబాయిలు, చూశారంటే అంతే రాడ్ దింపేస్తారు. ఈ షటర్ ఎత్తమంటే భయం అవుతుంది. సర్లే వెళ్ళాల్సిందే కదా, ఓకే. అండ్ వాంటెడ్ లెవెల్స్ కూడా వచ్చేసాయి అన్న. సో ఇప్పుడు మనం తప్పించుకోవాలి, ఇప్పుడు కనుక దొరికామనుకో మనల్ని తుగడా తుగడా కింద కొట్టేస్తారు. సో ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోలే. అండ్ గాయస్ మన వెహికల్ యొక్క స్పీడ్ కూడా పర్వాలేదు, కాకపోతే కంట్రోలింగ్ నాకు కొంచెం భయంకరంగా ఉంది. రే 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 కొట్టద్దురా కొట్టద్దురా, నన్ను నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించనా? అది అది అలా ఉంటుంది, మరి అనవసరంగా కొట్టావు నన్ను. సో మా బాబాయ్ ముందు నుంచి కూడా వచ్చేసారు, కేర్ఫుల్ కేర్ఫుల్. ఇది కంట్రోలింగ్ అవ్వట్లేదు గాయస్, స్పీడ్ బాగానే ఉంది కాకపోతే కంట్రోల్ చేయలేకపోతున్నాను, కంట్రోలింగ్ కొంచెం కష్టంగా ఉంది ఇది. అయినా పర్లేదు, ఆ పోలీస్ బాబాయ్ నుంచి అయితే తప్పించుకున్నాం వెనకాల వచ్చే వాళ్ళ నుంచి, కాకపోతే ముందు నుంచి వస్తున్నారు మళ్ళీ. వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలంటే చాలా సింపుల్, మనకి కొంచెం ముందుకెళ్తే ట్రాక్స్ వస్తాయి, ట్రాక్స్ పట్టుకుని నిదానంగా వెళ్ళామంటే సో ఒక గుహలోకి అయితే వెళ్ళిపోతాం. అంటే మనకి ట్రైన్ వస్తుంది కదా, సో ట్రైన్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక గుహ అయితే ఉందన్నమాట, ఆ గుహలోకి వెళ్ళిపోతే ఈజీగా తప్పించుకోవచ్చు. సో దాని లోపలికి అయితే మన కాప్స్ రాలేరు, అంటే మన పోలీస్ బాబాయిలు కార్ తీసుకుని లోపలికి రాలేరు అన్నమాట. సో వాళ్ళకి కొంచెం భయం, ఎందుకంటే మధ్యలో ఎక్కడ ట్రైన్ వస్తుందో ఎక్కడ గుర్తిస్తుందో మళ్ళీ చచ్చిపోతామన్న భయం అయితే ఉంది వాళ్ళకి. అండ్ హెలికాప్టర్స్ అంటారు, సో అవి అయితే రాలేవు అఫ్కోర్స్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళంత ఫాస్ట్గా మనం దాని లోపలికి వెళ్ళిపోవాలి, లేదు అంటే మళ్ళీ మన బాబాయిలు వచ్చేసి మనల్ని చంపేస్తారు, మళ్ళీ బైక్ని తీసుకెళ్ళిపోతారు కదా. సో మన ఇంతసేపు పడ్డ కష్టం మొత్తం కూడాను ఇంకంతే. స్మాష్. సో ఇక్కడ వరకు వచ్చాం. అండ్ గాయస్ దీనికి వెపన్స్ ఉన్నట్టున్నాయి, ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకుంటే సో వెపన్స్ అయితే లేవు మరి. అండ్ ఒకవేళ మనకి డీజీఆర్లో కనుక ఈ బైక్ వద్దు అనుకుంటే మనం తీసుకోవచ్చు. తర్వాత కంట్రోల్ అవ్వట్లేదు అబ్బా, ఇది కంట్రోల్ అవ్వట్లేదు. బాబోయ్ బాబోయ్ అమ్మ బాబోయ్ చా, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు గాయస్ ఇది వెహికల్. మధ్యలో వీడిగోలేంటి, వెళ్ళు మధ్యలో అదవగోళ, ఎలాగోలా వచ్చేసాం. గన్ను చేయించేద్దాం ఒక్క నిమిషం. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు. అది మరి ఒకటే షాట్ మామూలుగా ఉండదు, రెడ్ క్రిమినల్ మజాక కదా గాయస్. అండ్ ఇదిగోండి బాబాయ్ రోడ్డు మీదకి వచ్చేసింది, ఇది కేర్ఫుల్ రా నాయన, చూసుకొని చచ్చిపోతావు మళ్ళీ. అండ్ గాయస్ మీరు సౌండ్ వింటున్నారా, భలే ఉంది కదా, నాకైతే నచ్చింది వెహికల్. ఒకవేళ డీజీఆర్కి కనుక ఇది వెహికల్ వద్దు అనుకుంటే మనం తీసుకొని దీన్ని అప్గ్రేడ్ చేసుకుందాం తర్వాత. అండ్ మొత్తానికైతే ఈ టన్నెల్లోకి వచ్చేసాం. అండ్ ఇది టన్నెల్ కాదు యాక్చువల్లీ గుహ, ఓకేనా? గుహ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఓకే. ఇప్పుడు ట్రైన్ రాకుండా ఉంటే చాలు, ఒకవేళ వచ్చినా పర్వాలేదు, మనది బైక్ కాబట్టి ఒక సైడ్కి ఉండిపోవచ్చు. అంతేగాని వెహికల్స్ అయితే రాలేవు, అంటే కార్లు రాలేవు లోపలికి, వస్తే ఇంకంతే రెండుకి యాక్సిడెంట్ అయ్యి కారు ముక్కలు ముక్కలు అయిపోద్ది. అండ్ గాయస్ ఇక్కడ మనకి వాంటెడ్ లెవెల్స్ వచ్చేసి బ్లింక్ అవుతున్నాయి, అంటే మేబీ రాకపోవచ్చు వాళ్ళు లోపలికి, రాకుండా ఉంటే బెటర్, ఈజీగా తప్పించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే పైన మీరు స్టార్స్ చూస్తున్నారా, అవి బ్లింక్ అవుతున్నాయి, అంటే మీనింగ్ ఇంకా మన పోలీస్ బాబాయిలు అలసిపోయినట్టే వాళ్ళు. ఓకే గాయస్ మొత్తానికి అయితే మన వాంటెడ్ లెవెల్స్ వెళ్ళిపోయాయి. అమ్మయ్యా ఇప్పుడు ఏంటంటే చక్క దీన్ని రోడ్డు మీద వేసుకొని తిరగవచ్చు. సో ఎవ్వడు ఏమీ అనలేడు, అండ్ అడగను కూడా అడగడు మనల్ని. సో ఇప్పుడు మన నెక్స్ట్ పని వచ్చేసి ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి మన డీజేఆర్లకి అప్పచెప్పేసి మనకి ఇవ్వాల్సిన మనీ మనం తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. డీజేఆర్లకి కార్ ఇచ్చేసి మనకి డీల్, మనకి ఇచ్చిన డీల్ ప్రకారం ఏంటంటే బైక్ ఇచ్చేసి మనీ తీసుకొని వెళ్ళిపోవడం అంతే. సో చూసారు కదన్నా, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పైన క్లిక్ చేసి పెట్టండి. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్లో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.